మనకి ఇవాళ ఎందుకు గ్రామంలో పెట్టావు అనేది మీకు నమ్మకం ఉండదా? ఇదే విషయం మనం మాట్లాడేది మా తమ్ముడు బాలచంద్ర గారు చెప్పేది అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం ఒక రెండు అడుగులు ముందుకు వేయగలుగుతాం. లేదంటే మనం ఎంత పడిపోతాం. నేను మూడోసారి వచ్చాను గ్రామానికి, గత మరణాలు మూడోసారి వచ్చాను. కానీ ప్రస్తుతంగా కృష్ణాయనని చెప్పడం నాకు మూడోసారి వచ్చిన నాకే కళ్ళకు ముచ్చటగా కనిపిస్తుంది. ఐకమత్యం లేదని ఆయన చెప్పడం అదే చెప్తున్నా నేను. ఐకమత్యం రావాలని చెప్తున్నా. మన తమ్ముడు ఇక్కడ కూర్చున్నారు. ఐకమత్యము పెద్దవాళ్ళు లేదు అనేది ఫస్ట్ మనం బాబాగా దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎవరిని మనం ఆక్షేపించకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలా, చిన్నవాళ్ళని ప్రేమతో పలకరించాలా, ఫస్ట్ ఇది మనం నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు ఐకమత్యం లేదు సరే, ఉదాహరణకి అదే నిజం అనుకుందాం. ఇవాళ పెద్దవాళ్ళు లేకపోవచ్చు, మన యువతలో ఏమైంది? 4000 జనాభాలో యువకులు కనీసం 500 మంది యువకులు ఉన్నారు మనకి. మరి మనం ఐకమత్యంగా ఉన్నాం. 200 మంది ఉంటారు, 2000 మంది ఉంటారు. 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల సరే 1000 మంది అనుకుందాం. 1000 మంది యువకులు మనం కలిసికట్టుగా ఉన్నాం. పెద్ద పెద్దవాళ్ళు సరే పాపం వాళ్ళ జీవితంలో ఏదో చూశారు, మంచిది చూశారు, చెడు చూశారు, కష్టం నష్టం అన్ని పడ్డారు. కాబట్టి ఇవాళ నువ్వు 80 ఏళ్ల ముసలాన్ని తీసుకొచ్చి నువ్వు ఐకమత్యంగా లేవు అంటే మనం చెప్పేంత వాళ్ళ కాదు పెద్దవాళ్ళకి. అవునండి, మరి మన పిల్లలు మనం ఫస్ట్ మనం ఐకమత్యంగా ఉండాలి కదా. దాని గురించే ఇవాళ గ్రామ సభ కమిటీ పెట్టుకోవడం. ఈ కమిటీ ద్వారా మనము బాగుపడతామా లేదా అనేది మనము ప్రతిరోజు విశ్లేషించుకుంటూ ముందుకెళ్ళాలి. అవునండి, ప్రతిసారి మనము నా వెనకాల నువ్వు నీ వెనకాల ఇంకోటి గోతులు దూకుంటూ పోతే ఏమండి, గ్రామం అంతా గోతులే ఉన్నాయి. గ్రామం అంతా ఎక్కడ అడిగేసినా హంసభావం లేక గోతులే ఉంటాయి. కానీ మరి మనం ముందరికి వెళ్ళాం. ఏమండి, రాబోయే కాలం ఏమిటి? యువకులది, యువకుల తర్వాత అవ్వండి ఈ జనరేషన్ మన ముందు కూర్చున్నారు పిల్లలు, చిన్నపిల్లలు. అవునండి, వీళ్ళకి మనం ఒక బంగారు భవిష్యత్తు చూపెట్టాలి. మల్లాపూర్లో మా పెద్దలు కొట్టుకొని తెచ్చిండ్రు, అంత గ్రామాన్ని ఖరాబ్ చేసిండ్రు అని వీళ్ళు అనుకున్నారు అనుకోండి, పెద్దవి మనం చాలా బాధపడదు సార్. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండటానికే ఇవాళ గ్రామ సభ పెట్టాము అని మేము అనుకుంటున్నాము. మరి మా నాన్నగారు వెంకటయ్య గారు మరి ఏకీభవిస్తాడు మరి మాటతో, బాలయ్య గారు ఏపీ పిలుస్తాడు, మన రమేష్ రెడ్డి సార్ మాతో ఏపీ పిలుస్తాడు అని అనుకుంటున్నాం. మరి తప్పులు ఉంటే మమ్మల్ని కరెక్షన్ చేయాలి. ఏమండి, మీరు మా పెద్దవాళ్ళు కాబట్టి తప్పకుండా కరెక్షన్ చేయాలి. అందుకని చెప్తున్నాం అందరం కలిసి కట్టుగా చేసుకోవాలి. డ్వాక్ మా తమ్ముడు చెప్పారు, డ్వాక్రా మహిళల గురించి ఏదో సమ్ డౌట్ ఉండే. ఏమండి, డ్వాక్రా సంఘాల గురించి మాట్లాడాలి అంటే మహిళలే మాట్లాడాలి. ఇవాళ డ్వాక్రా సంఘాలు ముందరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి అంటే మాలాంటి మగ మహారాజులు మీసాలు పెంచుకొని వాళ్ళని తొక్కేసి పెడుతున్నారు. కాబట్టి మహిళలు ముందరికి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళనన్నాడు సార్, మీరు అన్నాడు తప్పు సార్. నేను గ్రామస్తుని ఇక్కడ గ్రామస్తుంది సాయిరా.